మరి ఈ రోజు కూడా అలాగే ఒక మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. మరి ఈ రోజు నేను చేయబోయే ఫస్ట్ రెసిపీ క్యాబేజ్ మెంతి పరాటా. సో నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను, ఫాలో అయిపోండి. క్యాబేజ్ మెంతి పరాటాని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో నూనె వేసుకుందాం. నూనె కొంచెం వేడవ్వాలి. సో జనరల్ గా పరాటాస్ మనకంటే కూడా నార్త్ సైడ్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి నైట్ డిన్నర్ వరకు పరాటాస్ వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ పరాటాస్ లో ఎక్కువ ఫ్లేవర్స్ ఉంటాయి, ఎక్కువ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పరాటాస్ ఉంటాయి అన్నమాట. మనం కూడా అప్పుడప్పుడు ఈ పరాటాస్ ని బ్రేక్ఫాస్ట్ లో తీసుకోవడం వల్ల కొంచెం ఎక్కువ ఆకలి, అంటే మధ్యాహ్నం వరకు ఆకలి వేయకుండా ఒక పరాటా తీసుకున్నా సరిపోతూ ఉంటుంది. సో ప్లెయిన్ పరాటా మార్నింగ్ ఏ తినలేం కాబట్టి కొంచెం ఇలా కాంబినేషన్స్ ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది. క్యాబేజ్ మెంతి పరాటా, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పరాటాస్ చాలానే ఉన్నాయి. ఆల్రెడీ ఇంతకు ముందు మీకు కొన్ని వెరైటీస్ చెప్పాను కదా, అవి ఫాలో అవుతూ ఉండండి. అప్పుడప్పుడు ఇది కూడా ఫాలో అవుతూ ఉండండి. నూనె వేడైంది. ఇందులో సోంపు, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం అలా ఫ్రై చేద్దాం. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మొత్తం అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే మనం మెంతాకు, మెంతాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం. మెంతాకు బాగా ఫ్రై అవ్వాలి, ఎందుకంటే మెంతాకు కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి. మెంతాకు చూసారా కంప్లీట్ గా ఇందులో మిక్స్ అయిపోయి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం క్యాబేజ్ వేసుకుందాం. క్యాబేజ్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. అండ్ ఇందులోనే క్యాబేజ్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొత్తిమీర, కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం. కొత్తిమీర కూడా ఇందులో బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో ఉప్పు, కారం, తర్వాత గరం మసాలా అండ్ కొంచెం జీరా పొడి. సో మనం క్యాబేజ్ మెంతాకు ఇవన్నీ వేసాం కదా, కొంచెం గరం మసాలా ఇవన్నీ వేస్తే ఒక మసాలా ఫ్లేవర్ అన్నది వస్తూ చాలా బాగుంటుంది. మనకి క్యాబేజ్ మెంతి మిశ్రమం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ఎంప్టీ బౌల్ తీసుకొని పరాటా పిండిని రెడీ చేసుకోవాలి. ఇందులో గోధుమ పిండి, తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యాబేజ్ మెంతి మిశ్రమం, వేసుకొని ఒక్కసారి జస్ట్ అలా వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో పాలు, పాలు వేసుకొని చూద్దాం. ఒకవేళ పాలు సరిపోకపోతే కొంచెం వాటర్ వేసుకొని మనం పరాటా పిండిలా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ పోద్దాం.
ఓకే సో ఇదంతా నేను మిక్స్ చేసుకొని పరాటా పిండిలా రెడీ చేసి పెట్టుకుంటాను సో పరాటా పిండిని చక్కగా కలిపి పెట్టేసుకున్నాను అండ్ పాన్ కూడా కొంచెం హీట్ చేసుకుంటున్నా ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే చక్కగా పరాటాస్ నొక్కుకొని కాల్ చేసుకుందాం స్టిక్ అవ్వకుండా కొంచెం పిండి వేసుకొని సో ఎడ్జెస్ కట్ అవుతూనే ఉంటుంది మనకి ఎందుకంటే ఇందులో మనం క్యాబేజ్ ఇవన్నీ స్టఫింగ్ వేసాం కాబట్టి సో చక్కగా పరాటా ఉత్తుకున్నాం కొంచెం ముందు ఆయిల్ వేసుకుందాం పాన్ మీద సో ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసిన తర్వాత మనం పరాటా వేసుకొని కాల్చుకోవాలి చుట్టూరా కూడా కొంచెం ఆయిల్ వేద్దాం ఎడ్జెస్ అంతా కాలాలి కదా కాబట్టి ఆయిల్ వేసుకుందాం కావాలి అంటే కొంతమంది బట్టర్తో కాల్చుకుంటారు లేదా నెయ్యితో కూడా కాల్చుకుంటారు సో ఎలా కావాలంటే అలా ప్రిఫర్ చేయొచ్చు సో నూనె వేసుకొని చక్కగా రెండు వైపులా కూడా కాల్చుకోవాలి చూసారు కదా చక్కగా కాలింది ఒకసారి రెండో వైపు కూడా మనం అలాగే కాల్చుకోవాలి సో ఇందులో అన్ని మనం మసాలా ఫ్లేవర్స్ వేసాం వెజిటేబుల్స్ వేసాం ఒకవేళ టైం లేకపోతే చక్కగా దీనిపైనుంచి మనం కొంచెం తేనె ఇలాగా స్ప్రెడ్ చేసుకొని రోల్ లాగైనా తినేయచ్చు లేదా నార్మల్గా రోల్ చేసుకొని తినేయచ్చు లేదా కాంబినేషన్ చేసుకునే టైం ఉందంటే కాంబినేషన్ కూడా చేసుకోవచ్చు ఓకే సో చక్కగా రెండు వైపులా కాలింది ఇప్పుడు వెళ్ళి ప్లేట్ తెచ్చుకొని సర్వ్ చేసేసుకుంటాను సో రెండు వైపులా కాలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ తెచ్చుకొని సర్వ్ చేసేసుకోవచ్చు ఎస్ సో చూసారు కదా చక్కగా వేడి వేడిగా క్యాబేజ్ మెంతి పరాటా రెడీ అయిపోయింది మరి దీని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానాన్ని మరొకసారి చూసేయండి క్యాబేజ్ మెంతి పరాటా కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి ఒక కప్పు క్యాబేజ్ తురుము ఒక కప్పు మెంతి కూర ఒక కప్పు సోం ఒక టీ స్పూన్ ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ కారం రెండు టీ స్పూన్లు ధనియా పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా పాలు ఒక కప్పు ఉప్పు తగినంత నూనె మూడు టీ స్పూన్లు క్యాబేజ్ మెంతి పరాటా తయారు చేసుకునే విధానం ముందుగా పాన్ లో నూనె వేసుకుని సోం ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం వేగాక మెంతాకు కూడా వేసి మరి కాసేపు వేయించుకొని క్యాబేజ్ కొత్తిమీర వేసి బాగా వేయించుకోవాలి ఆ తర్వాత ఉప్పు కారం గరం మసాలా జీరా పొడి వేసి బాగా కలుపుకోవాలి ఒక బౌల్ లోకి గోధుమ పిండి క్యాబేజ్ మెంతి మిశ్రమం వేసి ఒకసారి కలుపుకొని పాలు సరిపడా నీళ్లు పోసి పరాటా పిండిలా కలుపుకోవాలి తర్వాత కొంచెం కొంచెంగా పరాటా పిండిని తీసుకుని పరాటాల్లో ఒత్తుకొని పాన్ పై వేసి నూనెతో రెండు వైపులా కాల్చుకుంటే క్యాబేజ్ మెంతి పరాటా రెడీ